హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు క్లాసులో మనం ఏంటంటే నవంబర్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై రెండున భారత క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మనం చూడబోతున్నాం జాతీయ క్రీడా పురస్కారాలు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి విజేతలు ఎవరు వారి రాష్ట్రాలు ఏంటి వారి ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ రోజు క్లాసులో మనం చెప్పుకోబోతున్నాం ఈ యొక్క వీడియో అనేది నెక్స్ట్ జరగబోయేటువంటి ఏపీ గ్రూప్ ఫోర్ మెయిన్స్లో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోతున్నటువంటి హైకోర్ట్ డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కానీ అలాగే జనవరిలో జరగబోతున్న ఏపీ గ్రూప్ వన్ ఎగ్జామ్కి కానీ తెలంగాణలో జరగబోయే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ యొక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో అనేది మనం నీటుగా క్లుప్తంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది క్లాస్లోకి వెళ్ళే ముందుగా దయచేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్లాస్లోకి వెళ్ళిపోదాం జాతీయ క్రీడా పురస్కారాలు టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ ఫోర్టీన్కి సంబంధించినటువంటి విషయాలు మనం చూద్దాం అయితే ఈ యొక్క జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించి మనకి తెలియవలసినటువంటి కొన్ని కీ పాయింట్స్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు జాతీయ క్రీడా పురస్కారాల విజేతల ఎంపిక కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఏఎం కన్విల్కర్ జస్టిస్ ఏఎం కన్విల్కర్ వ్యవహరించడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతీయ క్రీడా పురస్కారాల ఎంపికకు మన జాతీయ భారత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక కమిటీని నియమించడం జరుగుతుంది ఆ కమిటీకి చైర్మన్గా ఎవరు ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు జాతీయ క్రీడా పురస్కారాల కమిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ వ్యవహరించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ బిట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ ఏడాదికి గాను అవార్డుల ప్రకటన నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున జరిగితే ఈ యొక్క జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానం అనేది ఎప్పుడు జరగబోతుందంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క పురస్కారాల ప్రధానం జరగబోతుంది అయితే ఎవరు ఈ యొక్క పురస్కారాలను అందిస్తారంటే భారత గౌరవ రాష్ట్రపతి వర్యులు శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ యొక్క అవార్డ్స్ని నవంబర్ పద్నాలుగున ప్రదానం చేయబోతున్నారు ఈ యొక్క అవార్డ్స్ ఏంటి జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించిన అవార్డ్స్ ఏంటంటే ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అనేది ఒకరికి రావడం జరిగింది ఈ యొక్క ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అనేది ఎవరికి ఇస్తారంటే ఈ యొక్క భారతదేశం నుండి ఎవరైతే ఒలంపిక్స్లో కానీ కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఆసియా క్రీడల్లో కానీ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ యొక్క అంతర్జాతీయ ఈవెంట్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి భారతదేశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చినటువంటి పర్సన్స్కి ఈ యొక్క ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో ఈ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అనేది ఒకే ఒక్కరికి రావడం జరిగింది అలాగే అర్జున అవార్డు అర్జున అవార్డు అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అంటే గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో స్పోర్ట్స్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతిభ ఉత్తమ క్రీడారంగంలో ఉత్తమ ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారికి అర్జున అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇరవై ఐదు మందికి రావడం జరిగింది అలాగే ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ సంవత్సరం నలుగురికి రావడం జరిగింది ఈ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అంటే వాళ్ళ జీవితకాలంలో ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఈ యొక్క క్రీడాకారులకు ప్రోత్సాహం కానీ క్రీడాకారులకు శిక్షణ కానీ అందించినటువంటి కోచ్లకు కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కానీ ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు ఇది నలుగురికి రావడం జరిగింది అలాగే ద్రోణాచార్య అవార్డు అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంటుంది ద్రోణాచార్య అవార్డు ఉంటుంది ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఈ సంవత్సరం ముగ్గురికి రావడం జరిగింది అలాగే ద్రోణాచార్య అవార్డు అనేది రెగ్యులర్ కేటగిరీలో నలుగురికి రావడం జరిగింది ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీ అంటే గడిచిన నాలుగు సంవత్సరాల కాల కాలంలో ఎవరైతే ఉత్తమ శిక్షణ ఇస్తారో క్రీడాకారుల ప్రోత్సాహానికి వారికి ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డు వస్తుంది అలాగే ద్రోణాచార్య లైఫ్ టైం అంటే తమ జీవిత కాలంలో అంటే పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వారు కోచ్లుగా కానీ లేకపోతే వేరే రకంగా కానీ శిక్షణ అందించినటువంటి వారికి ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు ఇవ్వడం జరుగుతుంది వారికి ముగ్గురికి రావడం జరిగింది అయితే రెండు వేల సంవత్సరంలో రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అనేది అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుగా మార్చారు అయితే ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రా కేల్ రత్న అవార్డు అనేది గతంలో ఏ అవార్డు కింద పరిగణించబడేదంటే రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అతి గొప్ప అవార్డునే ఈ యొక్క యొక్క మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అంటారు ఇది రెండు వేల ఇరవైలో దీని యొక్క పేరు మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుగా మార్చబడింది అంతకుముందు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డుగా ఉండేది అయితే నగదు బహుమతి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్చడం జరిగింది ఈ యొక్క కేఎల్ రత్నకి అప్పటి వరకు ఏడు లక్షల యాభై వేలిస్తే దాని ఇరవై ఐదు లక్షలకి మిగతా మూడింటికి కూడా పదిహేను లక్షలకి అంటే ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలకి అంటే అర్జున్ అవార్డు కానీ ద్రోణాచార్య అవార్డు కానీ ధ్యాన్ చంద్ అవార్డులకు కానీ ఐదు లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను లక్షలకి పెంచడం జరిగింది రెండు వేల ఇరవైలో ఎందుకు రెండు వేల ఇరవైలో ఈ యొక్క పే పేరును అలాగే నగదు బహుమతిని పెంచారు అంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై తొమ్మిది నాటికి ధ్యాన్ చంద్ నూట పదిహే నూట పదిహేనవ జయంతి సందర్భంగా పెంచడం జరిగింది అయితే కేల్ రత్న అవార్డు అనేది రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ప్రారంభించడం జరిగింది అయితే ఈ రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అనేది ఫస్ట్ టైం తొలి విజేత ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ చెస్ క్రీడాకారుడు అనేటువంటి విశ్వనాథన్ ఆనంద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో పొందారు ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు ఈయన మొట్టమొదటి కేల్ రత్న అవార్డు విజేత ఈయన చదరంగం ప్లేయర్ అయితే తొలి మహిళ ఎవరు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు పొందిన తొలి మహిళ అంటే కరణం మల్లేశ్వరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో ఈమె పొందారు వెయిట్ లిఫ్టింగ్ అలాగే అయితే చిన్న వయసు కుడిగా రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే అభినవ్ బింద్రా ఈయన జస్ట్ పద్దెనిమిది సంవత్సరాలకే రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు పొందడం జరిగింది షూటింగ్లో రెండు వేల ఒకటో సంవత్సరంలో జస్ట్ పద్దెనిమిది సంవత్సరాలకి పొందారు అలాగే అర్జున అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ద్రోణాచార్య అవార్డు అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ధ్యాన్ చంద్ అవార్డు అనేది రెండు వేల రెండులో ప్రారంభించడం జరిగింది అయితే జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన ఏ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయంటే యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి ప్రస్తుత కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉండడం జరిగింది జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది ధ్యాన్ చంద్ జయంతినే మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అయితే ఈ ఏడాదికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో అవార్డులు విజేతలు మనం చూసుకున్నట్లయితే మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు రెండు వేల ఇరవై రెండులో ఎవరికి వచ్చింది అంటే ఒకే ఒక్కరికి వచ్చింది శరత్ కమల్ ఈ యొక్క శరత్ కమల్ అనేటువంటి ఆయన టేబుల్ టెన్నిస్ చెందినటువంటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఈయన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు అయితే టేబుల్ టెన్నిస్లో ఈ యొక్క రాజీవ్ గాంధీ కేల్ రత్న లేదా ధ్యాన్ చంద్ రత్న అవార్డు పొందినటువంటి తొలి పర్సన్ ఎవరంటే మనికా బత్రా ఈమె పొందిన తర్వాత ఈమె తొలి మహిళ తొలి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు శరత్ కమల్ అనేటువంటి ఆయన ఆచంట శరత్ కమల్ రికార్డు నమోదు చేయడం జరిగింది మొత్తం మీద చూస్తే టేబుల్ టెన్నిస్లో ఈ యొక్క ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు పొందినటువంటి రెండవ వ్యక్తిగా ఈయన రికార్డు నమోదు చేయడం జరిగింది అయితే ఈయన విశేషతలు చూస్తే గతంలో పదిసార్లు జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచాడు అలాగే కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు కూడా ఆయన ఆడినటువంటి అన్ని కామన్వెల్త్ గేమ్స్లో చూసుకున్నట్లయితే ఏడు స్వర్ణాలు మూడు రజతాలు మూడు కాంస్యాలు గెలవడం జరిగింది కాబట్టి ఈన అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు కాబట్టి భారతదేశం తరపున ఈయనకి రాజీవ్ గాంధీ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డును ప్రకటించారు ఈ ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో ఈయన టేబుల్ టెన్నిస్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించాడు గతంలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు గెలిచాడు ఈయన అత్యుత్తమ ప్రతిభకు గాను రెండు వేల నాలుగులో అర్జున అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ వచ్చాయి అలాగే అర్జున అవార్డు విజేతలు మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై రెండులో అర్జున అవార్డులు ఇరవై ఐదు మంది పొందడం జరిగింది వాళ్ళలో బాక్సింగ్ క్రీడ నుంచి నిఖత్ జరిన్ నిఖత్ జరిన్ ఈమె నిజామాబాద్ జిల్లాకు చెందింది తెలంగాణ రాష్ట్రం నుండి బాక్సింగ్లో ఈమె నిఖత్ జరీన్ అర్జున అవార్డు పొందడం జరిగింది యాభై ఒక కేజీల విభాగంకి ఈమె పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ నిఖత్ జరీన్ అనేటువంటి ఆమె భారతదేశం నుండి అర్జున అవార్డు పొందినటువంటి ఐదవ మహిళా బాక్సర్గా అవ్వడం జరిగింది అలాగే అమిత్ పంఘాల్ ఈయన హర్యానా రాష్ట్రానికి చెందినవాడు ఈయన కూడా యాభై ఒక కేజీల విభాగంలోనే పోటీల్లో పాల్గొనడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్లో రెండు వేల ఇరవై రెండు కామన్వెల్స్ కామన్వెల్త్ గేమ్స్లో వీళ్ళిద్దరూ కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు పురుషుల విభాగంలో అమిత్ పంగాల్ మహిళల విభాగంలో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించారు కాబట్టి వీళ్ళకి అర్జున్ అవార్డు ఇవ్వడం జరిగింది బాక్సింగ్ అనుకోసరికి నిఖత్ జరీన్ అమిత్ అమిత్ పంగాల్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రిజ్లింగ్ అనుకోసరికి అంశు మాలిక్ ఈమె హర్యానా రాష్ట్రానికి చెందింది యాభై ఏడు కేజీల విభాగంలో ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది సరిత మోర్ యాభై తొమ్మిది విభాగంలో హర్యానా రాష్ట్రానికి చెందింది ఈమె కూడా కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అన్సు మాలిక్ హర్యానా సరిత మోర్ హర్యానా కూడా అన్షు మాలిక్ సరిత మోర్ నెక్స్ట్ చెస్ చెస్ మనం గమనిస్తే చదరంగంకి ఇద్దరికి వచ్చింది ప్రజ్ఞానంద తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ అలాగే భక్తి కులకర్ణి గోవా రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ వీళ్ళిద్దరికి కూడా రావడం జరిగింది ప్రజ్ఞా కులకర్ణి ప్రజ్ఞానంద భక్తి కులకర్ణి నెక్స్ట్ బ్యాడ్మింటన్కి సంబంధించి ఇద్దరికి వచ్చింది హెచ్ఎస్ ప్రణయ్ కేరళ లక్ష్యసేన్ ఉత్తరాఖండ్ హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ వీళ్ళిద్దరూ కూడా భారతదేశానికి బ్యాడ్మింటన్లో మంచి పేరు ప్రతిష్టలు తేవడం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా హెచ్ఎస్ ప్రణయ్ అలాగే లక్ష్యసేన్ వీళ్ళిద్దరికీ కూడా రావడం జరిగింది అలాగే అథ్లెటిక్స్ మనం చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్ విభాగంలో ముగ్గురికి రావడం జరిగింది సీమా పూనియా డిస్కస్ త్రో ప్లేయర్ ఈమె హర్యానా రాష్ట్రానికి చెందింది డిస్కస్ త్రో సీమా పూనియా అలాగే ఎల్దోస్ పాల్ ట్రిపుల్ జంప్ పర్సన్ ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవాడు అలాగే అవినాష్ సబ్లే ఈయన కూడా మహారాష్ట్రకు చెందినటువంటి మూడు వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో ఉత్తమ ప్రతిభ కామన్వెల్త్ గేమ్స్లో కనబర్చారు అవినాష్ సాబ్లే ఈయన స్టి స్టీపుల్ చేజ్ పోటీలు ఎల్దోస్ పాల్ ట్రిపుల్ జంపర్ సీమా పూనియా ఈమె డిస్కస్ త్రో ప్లేయర్ నెక్స్ట్ షూటింగ్లో ఇద్దరికి వచ్చింది ఇలా వెనిల్ వలరి వన్ ఇలా వెనిల్ వలరి వన్ ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ ఈమె షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఓం ప్రకాష్ మిత్రా వాలా రాజస్థాన్కి చెందినటువంటి పర్సన్ వీళ్ళిద్దరికీ కూడా షూటింగ్లో రావడం జరిగింది క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎలా వెనిల్ ఒలరి వన్ అనేటువంటి ఆమె ఏ క్రీడకు అని అడుగుతారు షూటింగ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కబడ్డీలో సాక్షి కుమారికి రావడం జరిగింది హర్యానా హాకీలో దీప్ గ్రేస్ ఎక్క ఈమె ఒడిశా రాష్ట్రానికి చెందింది దీప్ గ్రేస్ ఎక్క కబడ్డీలో ఒకే ఒకరికి వచ్చింది సాక్షి కుమారి అలాగే హాకీలో ఒకే ఒకరికి వచ్చింది దీప్ గ్రేస్ ఎక్క ఒడిషా టేబుల్ టెన్నిస్లో కూడా ఒకే ఒకరికి వచ్చింది ఈమె ఆకుల శ్రీజా హైదరాబాద్ ప్రాంతానికి చెందింది ఆకుల శ్రీజా టేబుల్ టెన్నిస్ అలాగే జూడోలో ఒకే ఒకరికి వచ్చింది సుశీలా దేవి మణిపూర్ ఈమె మణిపూర్కి చెందింది అలాగే లాన్ బౌల్స్ లో ఒకే ఒకరికి వచ్చింది నయన్ అస్సాం ఈమె అస్సాం రాష్ట్రానికి చెందింది నయన్ సైఖియా అలాగే వెయిట్ లిఫ్టింగ్ అనబరికి వికాస్ ఠాగూర్ హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి పర్సన్ ఈయన వికాస్ ఠాగూర్ వెయిట్ లిఫ్టింగ్ ఒకే ఒకరికి వచ్చింది అలాగే మల్లఖంబ్ మల్ఖాంబ్ ఒకరికి రావడం జరిగింది సాగర్ ఓవహల్కర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి సాగర్ మల్లకంబ్ అనబసారికి సాగర్ వెయిట్ లిఫ్టింగ్ అనుకోసరికి వికాస్ ఠాగూర్ హిమాచల్ ప్రదేశ్ సాగర్ చెందినవారు అని క్వశ్చన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డెఫ్ బ్యాడ్మింటన్ ఒకే ఒకరికి వచ్చింది జెర్లిన్ అనేక అనేటువంటి ఆమెకు వచ్చింది తమిళనాడు డెఫ్ బ్యాడ్మింటన్లో లో ఈమె ప్రపంచ బ్యాడ్మింటన్ డెఫ్ బ్యాడ్మింటన్ పోటీల్లో చాలా చాలా అంటే గోల్డ్ మెడల్స్ అది కైవసం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈమె ప్రతిభ గుర్తింపుగా జెర్లిన్ అనికా ఈమె తమిళనాడు రాష్ట్రం చెందింది డెఫ్ బ్యాడ్మింటన్లో వచ్చింది అలాగే పారా బ్యాడ్మింటన్లో మానసి జోషికి వచ్చింది గుజరాత్ తరుణ్ ఢిల్లాన్ హర్యానా ప్లేయర్లకి రావడం జరిగింది పారా స్విమ్మింగ్లో స్వప్నిల్ పాటిల్ స్వప్నిల్ పాటిల్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి పారా స్విమ్మింగ్ అలాగే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డు నలుగురికి ఇవ్వడం జరిగింది మహ్మద్ అలీ బాక్సింగ్ అలాగే జీవన్ జ్యోత్ సింగ్ ఆర్చరీ సుజీత్ మ్యాన్ రెజ్లింగ్ సుమా సిద్ధార్థ్ పారా షూటింగ్ వైల్కి రెగ్యులర్ అవార్డు విభాగంలో రావడం జరిగింది రెగ్యులర్ అంటే గత నాలుగు సంవత్సరాల కాలంలో ఉత్తమంగా శిక్షణ ఇచ్చి క్రీడాకారులని అంతర్జాతీయ టోర్నీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా ప్రోత్సహించినటువంటి కోచ్లకు ఇవ్వడం జరుగుతుంది ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డు గత నాలుగు సంవత్సరాల కాలంలో అలాగే ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం అంటే వారి జీవిత కాలంలో ఎక్కువ మందికి ప్రోత్సాహం ఎక్కువ మందికి అంటే పదవిక వారి యొక్క పదవికి వీడ్కోలు పలికిన తర్వాత కూడా వాళ్ళు వివిధ రకాల శిక్షణలు అది ఇచ్చితే వారికి ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది అది దినేష్ లార్డ్ అనేటువంటి పర్సన్కి రావడం జరిగింది క్రికెట్ ఈయన రోహిత్ శర్మకి గు గురువు అలాగే రాజ్ సింగ్ రెజ్లింగ్లో లో రావడం జరిగింది ఈయన బజరంగ పూనియా గురువు అలాగే బిమల్ ప్రఫుల్ల ఫుట్బాల్ చెందినటువంటి ప్లేయర్ వీళ్ళకి ద్రోణాచార్య జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది అలాగే ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారం అంటే గత ఇరవై సంవత్సరాల కాలంలో అంటే వారి యొక్క జీవిత వారి యొక్క జీవిత కాలంలో ఇరవై సంవత్సరాలకు గాను క్రీడాకారులకు ప్రోత్సాహం క్రీడాకారులకు శిక్షణ అలాగే క్రీడా క్రీడలకు క్రీడాకారులకి ముఖ్యమైనటువంటి అంటే క్రీడలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పర్సన్స్కి ధ్యాన్చంద్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం ఇస్తారు అది నలిగిరికి రావడం జరిగింది అశ్విని అథ్లెటిక్స్ ధరం వీర్ హాకీ బీసీ సురేష్ కబడ్డీ బహదూర్ గురుంగ్ పారా అథ్లెటిక్స్ ఈ విధంగా అశ్విని అథ్లెటిక్స్ ధరం వీర్ హాకీ బీసీ సురేష్ కబడ్డీ బహదూర్ గురింగ్ పారా అథ్లెట్స్ ఈ విధంగా రెండు వేల ఇరవై రెండులో నవంబర్ పద్నాలుగున అనౌన్స్ చేసినటువంటి జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించినటువంటి ముఖ్య సమాచారం అంతా కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాసు క్లాస్ ముగించే ముందుగా మీ అందరికి కూడా ఒక ముఖ్యమైన విషయం మన ఈ యొక్క క్లాస్ యొక్క మొత్తం పీడిఎఫ్ మీకు కావాలనుకున్నట్లయితే స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ అనేటువంటి ఒక యాప్ ఉంది మన పేరు మీద మనం మనం క్రియేట్ చేయడం జరిగింది ఈ స్వామి కరెంట్ అఫే కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకోండి అది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు ఉన్నటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ యొక్క మొత్తం పీడిఎఫ్ అనేది మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది అది తక్కువ కాస్ట్కి అలాగే స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నెక్స్ట్ నుంచి మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన సమాచారం అంతా కూడా అందులో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్